బబులోను రాజు వచ్చేశాడు, యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. జాగ్రత్తగా గమనించండి, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు 3 పర్యాయాలు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. మొదటి పర్యాయము, ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్నాంగా, ఈ సందర్భమే మొదటి పర్యాయము. ఈ మొదటి పర్యాయములో అనగా క్రీస్తు పూర్వము 605వ సంవత్సరములో మొట్టమొదటిసారిగా నెబుకద్నెజరు బబులోను మీద దండయాత్ర చేశాడు. అలా దండయాత్ర చేసినప్పుడు యెహోయాకీము రాజు పట్టబడ్డాడు, బబులోను దేశమునకు కొనిపోబడ్డాడు. పాపిష్టి రాజు, పాపిష్టి పరిపాలన, పాపిష్టి ప్రజలు, వారు చేసిన పాపము పండింది, వారి పాపములోనే పట్టబడ్డారు. కానీ గమనించండి, వారి పాపంలో వారు పట్టబడినప్పటికీ కూడా వారితో పాటు ఏ తప్పు చేయని, ఏ నేరము చేయని, జీవితములను పాపముతో పాడు చేసుకొనని కొంతమంది అద్భుతమైన యవనస్తులు కూడా పట్టబడ్డారు. వారు కూడా బబులోను దేశానికి కొనిపోబడ్డారు. వారిలో ముఖ్యుడు దానియేలు. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నాం కదా. దానియేలు ఈ గ్రంథాన్ని రాశాడు. తాను ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో, ఏ నేరము చేయకపోయినప్పటికీ పాపిష్టి రాజు, పాపిష్టి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానాన్ని బట్టి ఆఖరికి యూదా రాజ్యము బబులోను రాజు చేతికి అప్పగించబడింది. యెరూషలేము ముట్టడి వేయబడింది. ప్రజలందరూ కూడా కొనిపోబడ్డారు. వారితో పాటు దానియేలు కూడా కొనిపోబడ్డాడు. ఆ తరువాత మరలా కొన్ని సంవత్సరాలకు యెరూషలేము మీద మరలా దాడి జరిగింది. 598 క్రీస్తు పూర్వము 598లో మరలా బబులోను దేశము, మరలా యూదా దేశములో మిగిలి ఉన్నటువంటి వారి మీద దాడి చేయటం జరిగింది. అలా దాడి చేసినప్పుడు, ముట్టడి వేసినప్పుడు, మొదటిసారి దాడి చేసినప్పుడు దానియేలు కొనిపోబడ్డాడు. రెండోసారి దాడి చేసినప్పుడు ఎహెస్కియేలు అనే యాజకుడు కూడా ప్రవక్త కూడా కొనిపోబడ్డాడు. మూడవసారి కూడా బహుభయంకరముగా యెరూషలేము మీద, యూదా మీద, యూదా రాజ్యం మీద దాడి చేయబడింది. అది క్రీస్తుపూర్వము 587వ సంవత్సరము. క్రీస్తుపూర్వము 587వ సంవత్సరమున బబులోను రాజు మరలా యూదా మీద, యెరూషలేము మీద పూర్తిగా దాడి చేశాడు. యెరూషలేము గోడల్ని కూల్చిపడేశాడు. యెరూషలేము పట్టణాన్ని కాల్చిపడేశాడు, ధ్వంసం చేసేశాడు. అలా యెరూషలేము పట్టణమును కాల్చివేస్తున్నప్పుడు, ధ్వంసం చేస్తున్నప్పుడు అక్కడే యిర్మీయా ఇదంతా చూస్తూ ఏడుస్తూ మిగిలిపోయాడు. మొదటిసారి వచ్చి దాడి చేసినప్పుడు దానియేలు ఆ దాడిలో కొనిపోబడ్డాడు. రెండోసారి దాడి జరిగినప్పుడు ఎహెస్కియేలు కొనిపోబడ్డాడు. మూడోసారి యిర్మీయా ప్రవచిస్తున్న కాలములో దాడి జరిగింది. ఆ దాడిలో యెరూషలేమంతా కూడా కాల్చివేయబడ్డము, యెరూషలేమంతా కూడా ధ్వంసము చేయబడ్డము, దేవుని మందిరము కూల్చివేయబడ్డము, ఇదంతా కూడా యిర్మీయా తన కళ్ళతో చూడవలసి వచ్చింది. బహుగా ప్రలాపించాడు, బహుగా ఏడ్చాడు, బహుగా ఏడ్చాడు. అందుకే యిర్మీయా ప్రవక్తను ఒక మాట అంటారు, కన్నీటి ప్రవక్త అని చెప్పి. ఎందుకు యిర్మీయా కన్నీటి ప్రవక్త అని పిలువబడ్డాడు? యెరూషలేముకు పట్టబోతున్న దుస్థితి ఏమిటో, దుర్గతి ఏమిటో ముందుగా తెలుసుకున్నాడు. యెహోయాకీము వచ్చి ప్రజలను కొనిపోబడ్డము, బబులోను రాజు వచ్చి ప్రజలను ఎత్తుకొని పోవడము చూశాడు. ఆ తరువాత హెస్కేలు కూడా కొనిపోబడ్డం చూశాడు. ఇప్పుడు యిర్మీయా ఏడుస్తున్నాడు, బహుగా కన్నీళ్లు పెడుతున్నాడు. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలమైన మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, తండ్రిగా బాధ్యత లేకుండా నువ్వు జీవిస్తే, తల్లిగా బాధ్యత లేకుండా నువ్వు జీవిస్తే, ఇంటికి పెద్దవారిగా ఇంటిలో ఇంటిని నడిపించేటటువంటి తల్లిదండ్రులుగా మీరే వాక్యానికి విరుద్ధముగా జీవిస్తే, మీరే వాక్యానికి విలువ లేకుండా జీవిస్తే,
మీ బిడ్డలు పాడైపోతారు, మీ బిడ్డలు పాపంలో పట్టబడతారు, సైతాను చేతుల్లో బందీలైపోతారు. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. ఆనాడు యెహోయాకీము యొక్క పాపము, తన పరిపాలనలో ప్రజలు చేస్తూ వస్తున్నటువంటి పాపిష్టి కార్యములను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని శత్రువుకు అప్పగించినప్పుడు అయ్యో దానియేలు కూడా ఆ శత్రువుల చేతుల్లో పడవలసి వచ్చింది. నీతిమంతులైనటువంటి శత్రుకు మేషకు అభెద్నుగో కూడా బానిసలుగా బందీలుగా ఆ దేశానికి కొనిపోబడవలసి వచ్చింది. నిజమే, త్రాగుబోతు అయినటువంటి తండ్రి వల్ల చక్కగా చదువుకోవలసిన బిడ్డల భవిష్యత్తు పాడైపోవటం లేదా? గయ్యాలి అయినటువంటి భార్య వల్ల చక్కగా పెరగవలసినటువంటి బిడ్డలకు ఇంటిలో మంచి వాతావరణం లేక దొరక్క పాడైపోవటం లేదా? ఇంటిని పట్టించుకోకుండా తన జల్సాలే చూసుకుంటూ తన శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ బయట తప్పుడు మార్గాల్లో తిరుగుతూ ఇంటికి వచ్చి భార్య బిడ్డలకు అందించవలసినటువంటి సహకారము, పోషించవలసినటువంటి తండ్రి లేక భర్త తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే పైకి రావలసినటువంటి ప్రయోజకులు కావలసినటువంటి బిడ్డల భవిష్యత్తు మంటిపాలు కావటం లేదా? ఆ బిడ్డల భవిష్యత్తు నేలపాలు కావటం లేదా? తండ్రులు జాగ్రత్తగా జీవించండి, తల్లులు జాగ్రత్తను వహించండి. ఇంటికి పెద్దలైన మీరు, ఇంటిని పోషించే పోషక కర్తలైన మీరు మీ ఇష్టానుసారంగా జీవించటం వలన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. పిల్లలు ఉన్నతమైన చదువులు చదవవలసిన సమయంలో ఒక సహోదరి వచ్చి అంటూ ఉంది, అన్నా నేను మా ఇంట్లో చదువుకోలేను. ఎందుకు చదువుకోలేవమ్మా అంటే, నేను స్కూల్ నుంచి రావడం ఆలస్యమన్నా మా నాన్న మా మమ్మీ కొట్టుకు చస్తూ ఉంటారు. ఎప్పుడూ అరుపులే, ఎప్పుడూ కేకలే. ఆ అరుపుల మధ్య కేకల మధ్య వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటే నేను ఎలా చదువుకోగలనన్నా, నాకు ఎలా చదువు అబ్బుతుందన్నా, నేను ఎలా చదువుకొని పైకి రాగలనన్నా, ఎందుకన్నా నాకు ఇలాంటి తల్లి, నాకు ఇలాంటి తండ్రి. బిడ్డ భవిష్యత్తు పాడైపోతుందే, బిడ్డ చదువుకోలేకపోతుందే, బిడ్డ చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కూడా చదువుకోవడానికి సరైన సమయం దొరక్క అల్లాడిపోతుందే. మన కోపతాపాలను బట్టి, మన ఆవేశ ఆగ్రహాలను బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మన గయాలితనాన్ని బట్టి బిడ్డలు ఎందుకు నాశనం చేసుకోవాలి అనే బుద్ధే లేకుండా పోతుందే అనేక మంది పేరెంట్స్కి. ఉన్నారా ఈరోజు అటువంటి వాళ్ళు? నానా నేను బాగా చదువుకునేవాడిని కానీ ఇంటికి వచ్చి అస్తమాను గొడవ చేయటం వల్ల నా చదువు పాడైందని ఏ కొడుకైనా నిన్ను చూసి అన్నట్లయితే నీ అంత దరిద్రుడు ఇంకొకటి లేడు. అమ్మా నేను చాలా చక్కగా చదువుకునేదాన్ని కానీ ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవ పడుతూ ఉన్నావు కాబట్టి ఆ గొడవలు చూసి మనశ్శాంతి లేక నెమ్మది లేక చదువుకోలేకపోయానమ్మా, నా చదువు పాడవడానికి నువ్వే కారణం అమ్మా అని చెప్పి ఒక కూతురు నిన్ను చూసి అన్నట్లయితే నీ అంత పనికి మాలిన తల్లి మరొకటి లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యెహోయాకీము పాపిష్టి పరిపాలన ప్రజలను ప్రభావితం చేసింది. ఆ ప్రజలు కూడా పాడైపోయారు. అంతేకాకుండా అన్యము పుణ్యము ఎరుగునటువంటి దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నెగో ఎంతో అద్భుతమైన ఆత్మీయులు, కానీ వారు కూడా బబులోను దేశానికి బానిసలుగాను లేక బందీలుగాను కొనిపోబడవలసి వచ్చింది. అంత దుస్థితి, అంత దుర్గతి ఎందుకు దాపరించింది ఆ నీతిమంతులకు, ఆ అద్భుతమైన యవనస్తులకు? పరిపాలనా లోపము, ప్రజలలో ఉన్న లోపము. తండ్రి, తండ్రి, తల్లి, నీ పరిపాలనా లోపము. ఇంటిని పోషించే విషయంలో, బిడ్డలను పట్టించుకునే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే నీ బిడ్డలు ఎంత మంచిగా చదువుకోవాలన్నా, ఎంత మంచి ఆత్మీయులుగా పెరగాలన్నా నీ బ్రతుకు సరిగా లేకపోతే ఖచ్చితంగా అది వారి మీద ప్రభావితము చూపుతుంది. సత్యము మర్చిపోవద్దు. పాపము పండింది, పాపము పట్టబడింది. ఇప్పుడు మూడవ ప్రాముఖ్యమైన అంశము, రాజు దుర్మార్గుడే, రాజ్యములో ఉన్న ప్రజలు దుర్మార్గులే. ఆ పాపిష్టి ప్రజల మధ్య, పాపిష్టి పరిపాలన మధ్య కొంతమంది యవనస్తులు తమ్మును తాము జాగ్రత్త పరుచుకోగలిగారు. ఇది మనల్ని ఎంతో ప్రోత్సహించే అంశము, ఇది మనల్ని ఎంతో బలపరిచేటటువంటి అంశము. ఏమిటి ఆ అంశము? రాజు దారి తప్పినవాడు, రాజ్యములో ఉన్న ప్రజలు దారి తప్పారు, కానీ దానియేలు మాత్రం దారి తప్పలేదు. కానీ శద్రకు, మెషకు, అబెద్నెగో దారి తప్పలేదు. పాపిష్టి మనుషుల మధ్య ఉన్నారు,
పాపిష్టి సమాజం మధ్య నివసించారు, సంచరించారు, యవ్వన ప్రాయంలోనే ఉన్నారు. ఆ యవ్వన ప్రాయంలో పాపిష్టి సమాజంలో పాపిష్టి మనుషుల మధ్య పరిశుద్ధులుగా వారు జీవించగలిగారు, పవిత్రముగా వారు బ్రతకగలిగారు. అంటే అర్థం ఏమిటి? మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏమిటి? సహోదర సహోదరి, అనేక సందర్భాల్లో నువ్విచ్చేటటువంటి సాకు ఏమిటి? అన్నా, నేను పవిత్రముగా మా ఆఫీసులో జీవించాలనుకుంటున్నాను, కానీ మా ఆఫీసులో వాళ్ళు నన్ను పాడు చేస్తున్నారు. అన్నా, నేను యథార్థంగా జీవించాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను, కానీ నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు నన్ను మాటి మాటికి పాపంలోనికి ఈడ్చుకొని పోతున్నారు. నేను ఉన్నటువంటి లొకేషన్ మంచిది కాదన్నా, నేనున్నటువంటి లొకాలిటీ మంచిది కాదన్నా, ఆ వీధిలో ఉన్నటువంటి మనుషులు సరైన వాళ్ళు కాదన్నా, కాబట్టి నేను పాపంలో పడిపోతున్నాను. స్వతహాగా నేను పాపంలో పడకూడదని, స్వతహాగా పాపానికి తావివ్వకూడదని ఎంతగా నేను అనుకున్నప్పటికీ అది నా వల్ల కావటం లేదు. కారణం ఏమిటంటే, నా చుట్టూ ఉన్నటువంటి సమాజము నన్ను ప్రభావితం చేస్తుంది. ఎస్, చుట్టూ ఉన్నటువంటి సమాజము నిజమే కొన్నిసార్లు నిన్ను ప్రభావితం చేయొచ్చు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎస్, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడిచిన, పాపుల మార్గమున నీవు నిలచిన, అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చున్నా, నీ ఆత్మీయత పాడైపోతుంది, నీ బ్రతుకు భవిష్యత్తు నాశనమైపోతుంది. అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, పాపిష్టి స్నేహితులు ఎవరైనా నీకున్నారా? శరీర ఇచ్చలతో నిండిపోయిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? పొద్దస్తమాను పాపిష్టి బూతు సినిమాలు చూస్తూ నీకు చూపించే వాళ్ళు ఉన్నారా? పొద్దస్తమాను తిరుగుతూ త్రాగుతూ శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు నీకున్నారా? పొద్దస్తమాను అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళు, అబ్బాయిల చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళ బైకులు వెనక వెళ్ళేవాళ్ళు, రాత్రి ఆలస్యమైన హాస్టల్కు రాకుండా తాగి తందనాలాడి శరీరాన్ని కుక్కలు చింపిన విస్తరాకులా మార్చుకునేవాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నారా? జాగ్రత్త, బైబుల్ సెలవిస్తుంది, చెడు స్నేహము మంచి నడవడికను పాడు చేస్తుంది. చెడ్డ సాంగత్యము, చెడిపోయిన వారితో సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. ఉన్నారా నీకు చెడిపోయిన వాళ్ళు స్నేహితులుగా? ఉన్నారా నీకు పాడైపోయిన వాళ్ళు స్నేహితులుగా? ఉన్నారా త్రాగుబోతులు తిరుగుబోతులు నీకు స్నేహితులుగా? ఉన్నారా డబ్బును దూబరాగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు నీకు స్నేహితులుగా? ఉన్నారా పొద్దస్తమాను షాపింగ్లో తిరిగేటటువంటి వాళ్ళు నీకు స్నేహితులుగా? ఉన్నారా అస్తమాను బంగారం కొనాలి, అస్తమాను బట్టలు కొనాలి, అస్తమాను ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి, దానికి ఎంతకైనా తెగించాలి, ఏ పనైనా చేయాలనేటటువంటి వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త సహోదరి, అటువంటి వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేస్తారు, అవసరమైతే నీ క్యారెక్టర్నే మలినం చేసి పడేస్తారు, నిన్ను ఒక ఉంపుడు గత్తిగా మార్చేస్తారు, వేశ్యగా తీర్చేస్తారు. జాగ్రత్త. ఆనాడు యెహోయాకీము యొక్క పరిపాలన విధానం ప్రజలను ప్రభావితం చేస్తే ప్రజలు పాడైపోయి ఆఖరికి శత్రువు చేతికి బందీలైపోయారు. కానీ వినండి, ఏ యవనస్తులైతే ఈ పాపిష్టి మనుషుల మధ్య పాపిష్టి సమాజములో మేము మలినము కాకూడదు, మేము అపవిత్రము కాకూడదు, మేము సేవించే దేవుడు పరిశుద్ధుడు, ఆయన రోషము కలవాడు అని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు, పాపిష్టి పరిపాలన జరుగుతున్నప్పటికీ పాపిష్టి మనుషులు తమ చుట్టూ సంచరిస్తున్నప్పటికీ వాళ్ళు తమ్మును తాము పవిత్రంగా కాపాడుకోగలిగారు, తమ్మును తాము పరిశుద్ధముగా కాపాడుకోగలిగారు. మనందరికీ శుభవార్త, మనందరికీ ఒక గొప్ప వార్త ఏమిటది? మన చుట్టూ లోకము ఎటువంటిదైనప్పటికీ, మన చుట్టూ ఉన్న సమాజము ఎంత పాపిష్టి సమాజం అయినప్పటికీ, మనము పవిత్రముగా జీవించగలము, మనము పరిశుద్ధులుగా జీవించగలము, లోక మాలిన్యము అంటకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోగలము. ఎలా సాధ్యము? దానియేలు సేవిస్తున్న దేవుణ్ణి, శద్రక్ మెషక్ అబెత్నగో సేవిస్తున్న దేవుణ్ణి మనము కూడా భయభక్తులతో సేవించినట్లయితే ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధులుగా జీవించడం మనకు కూడా సాధ్యమే.
అది ఆనాడు దానియేలుకు శద్రకు మేషకు అబేద్నెగోకు సాధ్యమైనట్లయితే, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడే మన శరీరములో నివసిస్తూ మనల్ని పవిత్రమైన మార్గంలో నడిపిస్తూ ఉండగా, మనం ఇంకెంత మెరుగైనటువంటి ఆత్మీయత, ఇంకెంత మెరుగైనటువంటి పరిశుద్ధమైన జీవితము కనపరచబద్ధులమై ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ముగించే ముందు ఓ ప్రశ్న, యెహోయాకీము ఏ రీతిగా తప్పుడు నడత నడిచి తన రాజ్యాన్ని తప్పుడు మార్గంలో నడిపించాడో. తండ్రి తల్లి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నీ ఇంటిని దేవునికి వ్యతిరేకంగా మార్చమాకు. తండ్రి తల్లి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆఖరికి నీ బిడ్డలు కూడా అలా తయారయ్యే వారిగా నీవు కారకునికి కామాకు, మీరు కారకులుగా ఉండమాకండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు దయచేసి గమనించండి. దానియేలు శద్రకు మేషకు ఏ విధంగా సొసైటీ మంచిది కాకపోయినప్పటికీ, చుట్టూ ఉన్న ప్రజలు పాపిష్టివారైనప్పటికీ కూడా తమ్మును తాము పవిత్రముగా కాపాడుకోగలిగారు, పరిశుద్ధముగా కాపాడుకోగలిగారు. అది ఎలా సాధ్యమయ్యిందంటే వారి హృదయంలో ఉన్నటువంటి నిబంధన, వారి హృదయంలో చేసుకున్నటువంటి ఒక నియమము ఏమిటి? మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము, మా శరీరాలను మేము పాడు చేసుకోము. ఈ రాత్రి మనము మన జీవిత విషయంలో, మన క్యారెక్టర్ విషయంలో, మన శరీర విషయంలో సరిహద్దులు వేసుకుంటే ఎంత బాగుంటుంది. నా శరీరాన్ని ఇదిగో అపవిత్రపరచుకోను, నా కళ్ళను అపవిత్రపరచుకోను, నా తలంపులను అపవిత్రపరచుకోను, నా ఒంటిని అపవిత్రపరచుకోను. ఎందుకని? నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మేము పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము గనుక ఇక నుంచి నేను పవిత్రముగా జీవిస్తా, పరిశుద్ధముగా జీవిస్తా. వినండి సహోదరులు సహోదరులు, యెహోయాకీము బానిసగానే బందీగానే తీసుకొని పోబడ్డాడు. యూదా ప్రజలందరూ కూడా బానిసలుగా బందీలుగా తీసుకొని పోబడ్డారు. శత్రు రాజ్యములో వారు బానిసలుగానే బందీలుగానే కొనిపోబడ్డారు. కానీ ఎవరైతే నీతిగా యథార్థంగా పవిత్రంగా జీవించారో వాళ్ళు శత్రు రాజ్యానికి వెళ్ళి కూడా రాజులనే శాసించగలిగారు, రాజులనే ఎదిరించగలిగారు, రాజులు ఎదుట ధైర్యంగా నిలబడగలిగారు. అది ఎలా సాధ్యమైంది? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిగా జీవిస్తే ఆ నీతియుక్తమైన జీవితము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ అన్య సాంప్రదాయాల మధ్య, ఈ పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి సొసైటీలో నువ్వు దేవుని బిడ్డగా పరిశుద్ధునిగా జీవిస్తే ధైర్యంగా బ్రతకగలవు. అంతేకాదు, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ తలగానే ఉంటావు, కానీ తోకగా ఉండనే ఉండవు. ఆనాడు దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగో వారు బందీలుగా కొనిపోబడ్డారు, కానీ బందీలుగా మిగిలిపోలా. వారు ఆ రాజ్యములో వారి నీతిని బట్టి, యథార్థతను బట్టి దేవుని కనికరమును పొందుకొని రాజు తరువాత ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించారు. అంతేకాదు, రాజులకి ఆలోచన చెప్పేవారిగా తయారయ్యారు. బైబుల్ సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. నా ప్రభువు నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు, నా ప్రభువు నిన్ను హెచ్చించాలని కోరుతున్నాడు, నా ప్రభువు నీ జీవితాన్ని ఘనపరిచి ఉన్నతమైన స్థితికి నడిపించాలని ఆశిస్తున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పాపిష్టి లోకములో పాపమునకు రాజీ పడకుండా, పాపానికి లొంగిపోకుండా, దేవుని బిడ్డగా యథార్థవంతునిగా నిన్ను నీవు కనపరుచుకున్నట్లయితే నా ప్రభువు త్వరలోనే నిన్ను కనికరిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించులాగున కలిసి ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పాపిష్టి లోకంలో పరిశుద్ధముగా జీవించడం సాధ్యమే, అపవిత్రమైన మనుషుల మధ్య పవిత్రముగా బ్రతకటము సాధ్యమే అని దానియేలు శత్రక్ మెషక్ అబేద్నెగో నిరూపించారు.
ఆనాడు వారు ఆ విధంగా నీతిగా జీవించగలిగితే ఈనాడు మేమెందుకు నీతిగా యథార్థంగా జీవించలేము? నాయన, యథార్థవంతులను బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కదా. ఆ కనుదృష్టి నా మీద మా మీద పడేటటువంటి స్థితిలో మేము జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా భార్య మొదటిసారి కల్వరి టెంపుల్కి వచ్చింది. ఆ రోజు విన్న వాక్యం ద్వారా ఉదయాన్నే ప్రార్థించటం ఎంత దీవెనకరమో నేర్చుకొని ఆ మరుసటి రోజు నుండి ఉదయాన్నే 5 గంటలకే లేచి ప్రార్థించుట ప్రారంభించాం. ఫలితంగా దేవుడు నా భార్యకు గర్భఫలాన్ని ఇచ్చాడు. కృతజ్ఞతగా తను కానుక ఇచ్చింది. దేవుడు మాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. మేము ఇద్దరం కలిసి కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాము. ఇట్లు శాంతి కుమార్ ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ రోజు విన్న వాక్యం ద్వారా ఉదయాన్నే ప్రార్థన చేయడం ఎంత దీవెనకరమో నేర్చుకొని ఆ మరుసటి రోజు నుండి ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఈ సాక్ష్యంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే భార్య భర్త ఇరువురు కలిసి ఉదయము లేచి ప్రార్థన చేయడం. కలిసి ప్రార్థన చేసే కుటుంబము కలిసి నివసించే కుటుంబము. ఎప్పుడైతే భర్త భార్య కలిసి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా జవాబులు వస్తాయి. కుటుంబంలో ఎన్నో సమస్యలు, మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు? బైబిల్లో చక్కని మాట చూపిస్తాను, రండి. మొదటి సమయాల గ్రంథము 1:19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని. సాక్ష్యమేమిటి? ఉదయమునే లేచి ప్రార్థన చేయాలని చెప్పి కల్వరి టెంపుల్లో బోధించబడినప్పుడు నేను నా భార్య కలిసి ఉదయమునే లేచి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రతిఫలముగా దేవుడు నా భార్యకు గర్భఫలాన్నిచ్చాడు. కృతజ్ఞతగా తను కానుక ఇచ్చింది. తరువాత దేవుడు మాకు చక్కని కుమారుణ్ణిచ్చాడు. మేమిద్దరం కలిసి కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాం. ఎందుకు? గర్భఫలము లేక విచారముతో దుఃఖముతో ఉన్న, సంతోషం లేక అల్లాడిపోతున్న మా జీవితంలో సంతోషాన్ని నింపాడు, ఆనందాన్ని నింపాడు, నిందను కొట్టివేశాడు, గొడ్రాలు అనే పిలుపును సమాధి చేశాడు. అటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే మేము సేవిస్తున్న ప్రభు అయిన యేసు. లోకము తెలుసుకోవాలి. ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు, జవాబు ఇచ్చాడు, జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, లోకానికి తెలియచేశారు. కుటుంబముగా కలిసి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నవారు రేపటి నుంచి ప్రారంభించండి. రేపటి నుంచే ప్రభు సన్నిధిలో కుటుంబంగా కనిపించడం ప్రారంభించండి. అది ఖచ్చితమైన జవాబులు ఇస్తుంది. ఈ సహోదరు మాట అంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని కనికరించి గర్భఫలాన్నిచ్చి కుమారుణ్ణి దయచేశాడో మేము కల్వరీశ్వరాన్ని బలపరిచాం, దీవించబడ్డాం. దీవించబడిన మేము దీవించే దేవుడు ఉన్నాడు, లోకానికి తెలియచేసే ప్రయత్నం చేశాం. మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ప్రార్థన విని మాకు జవాబు ఇచ్చాడన్న వారు చూపిస్తారా? రైట్. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో జవాబులు ఇచ్చాడు. మరి జవాబులు పొందుకున్న మనము, జవాబులు ఇచ్చే దేవుడు ఉన్నాడు, లోకానికి తెలియచేయాల్సిన బాధ్యత మనకు లేదా? క్రీస్తును ప్రకటించవలసిన బాధ్యత మనకు లేదా? ఉన్నట్లయితే ఓ తీర్మానం తీసుకోండి, నేను కూడా ఈ అద్భుతమైన దేవుణ్ణి లోకానికి తెలియచేస్తాను, ప్రకటింపచేస్తాను. ఒకనొక సమయంలో ఒక మందిరంలో ఒక తల్లి తండ్రి అర్పణలు అర్పించే సమయంలో నెమ్మదిగా నడుచుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి ముందుకు వెళ్ళారు. అయ్యా, దుఃఖంలో ఉన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఆదరణ కోసం. ఎందుకని? వారి కుమారుడు చనిపోయాడు. అంతేకాకుండా వారు 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి అక్కడ కానుకగా అర్పిస్తూ, అయ్యా మన మందిరం చుట్టూ గోడ ఒరిగిపోయింది,
మా కుమారుని మేము పోగొట్టుకున్నాం, కానీ మా కుమారుని యొక్క జ్ఞాపకార్థంగా మా కుమారుని పేరట ఈ గోడను బాగు చేయించండి అయ్యా అని చెప్పి ఆ 200,000 కానుక అక్కడ పెట్టి కాముగా నడుచుకుంటూ వస్తుంటే జాగ్రత్తగా వినాలి. వెనక బెంచీలో కూర్చున్నటువంటి భార్య పక్కన ఉన్న భర్తను చూసి తొందర చేస్తూ, లేవండి లేవండి, మీరు త్వరగా వెళ్ళి 400,000 రూపాయలు ఇవ్వండి, వాళ్ళు చూడండి 200,000 రూపాయలు ఇచ్చారండి, మీరు 400,000 రూపాయలు ఇవ్వండి అని అంటే భర్త కసురుకుంటూ, ఏమైందే నీకు, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు కాబట్టి 200,000 ఇచ్చారు, మన అబ్బాయి బతుకున్నాడు కదే, ఏమంటున్నాడు, మన అబ్బాయి బతుకున్నాడు కదే. అప్పుడు ఆ భార్య అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి, అందుకేనండి మనం దేవునికి 400,000 రూపాయలు ఇవ్వాలి, వెళ్ళి ఇవ్వండి. దేవుడు కనికరించి మన కుమారుడు సజీవుల లెక్కలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడండి. కృతజ్ఞతగా జ్ఞాపకార్థంగా వాళ్ళు కానుకిస్తున్నారే, మరి కృతజ్ఞతగా మనం కానుక ఇవ్వాల్సిన అవసరం లేదా? లేవండి. కృతజ్ఞత గలవానికి తెలుస్తుంది ఎలా ప్రభువును స్తుతించాలో, కృతజ్ఞత లేని వాడికేం తెలుస్తుంది? ఏమంటున్నాడు, మన కుమారుడు ఇంకా బతుకున్నాడు కదే, ఎందుకు కానుకివ్వాలి? అందుకే కానుకివ్వాలి, దీవెనలు పొందుకున్నందుకు, దేవుని కృపను పొందుకున్నందుకు, ఆయన కనికరమును కాపుదలను పొందుకుంటున్నందుకు కృతజ్ఞత కలిగి ప్రభువుకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి, ఎంతమంది పిల్లలు హాస్పిటల్లో అల్లాడిపోతున్నారో, ఎంతమంది తండ్రుల్లో తల్లుల్లో కుటుంబ సభ్యులు అనారోగ్యాలు పాలైపోయి ప్రాణాలతో పోరాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని కనికరిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన వార్తను సువార్తను ప్రకటన చేయాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ కుటుంబము దీవించబడినప్పుడు వారు మౌనంగా ఉండలా? మమ్మల్ని దీవించిన దేవుడు ఉన్నాడు, మా ప్రార్థన ఆలకించిన దేవుడు ఉన్నాడు, మమ్మల్ని కనికరించిన దేవుడు ఉన్నాడు, లోకానికి తెలియచేశారు. దీవించబడిన కనికరించబడిన ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్న సహోదరుడు సహోదరి, మరి నీ దేవుని గురించి లోకానికి తెలియచేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఒక కార్యక్రమాన్ని కూడా బలపరచనటువంటి వాళ్ళు, మీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, మరొక కారణం కావచ్చు, ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు మమ్మల్ని దీవించే కొలది మేము కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ కొన్ని కారణాలను బట్టి మా కృతజ్ఞతా భావాన్ని తెలియచేయలేకపోయి మమ్మల్ని క్షమించు నాయన. ఈ కుటుంబం వల్లే మేము కూడా పొందుకున్న మేలులకు కృతజ్ఞతా భావం కలిగి మా కన్నీటిని తుడిచే దేవుడున్నాడు, తుడిచిన దేవుడున్నాడు, మా అవమానమును కొట్టివేసిన దేవుడున్నాడు, ఏడుపుతోనూ దుఃఖముతోనూ ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఆనందమయముగా మార్చిన దేవుడున్నాడు. ఆ దేవుని గురించి తెలుసుకోండి, తెలియచేసే కల్వరిసురాని బలపరిస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి.